నమస్తే, ఎలా ఉన్నారు? ఇప్పటికే ఈ వీడియో దేని గురించి అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, శ్రావణ శుక్రవారం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ అత్తమ్మ ఆల్రెడీ ఒక క్లాత్ తీసుకొని దాని లంగా ఇంకా కొంగు వచ్చేలా కుట్టిపించేశారనమాట. బికాస్ మార్నింగ్ చాలా వర్క్ ఉంటుంది, ఆఫీస్ కూడా ఉంటుంది కదా, అంతా చేయడం కట్టియడం కష్టమైపోద్దని. అండ్ ఇక్కడ నేను ఎలా అమ్మవారిని రెడీ చేశాను అవన్నీ చూపిస్తాను. మీరు వీడియో చూస్తూ నా ముచ్చట వినండి. బేసిక్గా ఈ పాటికి అందరూ శ్రావణ శుక్రవారం మేకింగ్ వీడియోస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అన్నీ పెట్టేసి ఉంటారు. నేను కొంచెం లేట్గా పెడుతున్నాను, మేబీ ఒక 2 డేస్ ఆర్ 1 డే లేట్, ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు, చాలా కష్టంగా మాట్లాడుతున్నాను, అందుకే లేట్ అయిపోయింది. ఇలా అమ్మవారిని రెడీ చేసి పూజ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట, పెళ్లి తర్వాతే చేస్తున్నాను. బేసిక్గా పండగ ఎన్విరాన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, పండగ అయినా పెళ్ళి అయినా. ఎందుకంటే చాలా హడావిడిగా చేస్తాము పనులన్నీ, ఎట్ ది సేమ్ టైం ఫనీ ఫనీ కాన్వర్సేషన్స్ అవుతాయి. ఈ పండగలు అయితే ఎలా డెకరేట్ చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. నాకు లిటరలీ ఐ లవ్ ఇట్, నాకు చాలా ఎంజాయ్ చేస్తాను ఆ మూమెంట్స్ని. అదే జరుగుతుంది. మార్నింగ్ లేచేసేసరికి అత్తమ్మ ఆల్మోస్ట్ దీపం పెట్టడానికి రెడీ చేసేసుకున్నారు దేవుడికి. అండ్ నైవేద్యం అత్తమ్మ ఇంకా అక్క, అక్క అంటే నా కో సిస్టర్ అనమాట, వీళ్ళిద్దరు కలిసి కుక్ చేసేస్తున్నారు. ఇంకా నేను చిన్న చిన్న పనులు చేసేసి డెకరేషన్ స్టార్ట్ చేశామన్నమాట. ఆల్మోస్ట్ అందరూ చేశారు డెకరేషన్లో కూడా హెల్పింగ్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తను మా మామయ్య అనమాట, అంటే నాగరాజ్ వాళ్ళ నాన్న. అండ్ షీఈస్ మై కో సిస్టర్, అంటే నాగరాజ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్. సో మేమిద్దరం కో సిస్టర్స్ అనమాట. అండ్ ఈ వీడియోలో మా వదిన, ఇంకా వదిన పిల్లలు లేరు, కాకపోతే వాళ్ళని మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. అండ్ ఇక్కడ హీరో ఉన్నాడు కదా, ఈ హీరో ఎవరు నాన్న? రియాన్స్, రియాన్స్ అనమాట. రియాన్స్ అంటే చెప్పాను కదా నాగరాజ్ వాళ్ళ బ్రదర్ అని, వాళ్ళ సన్ అనమాట. అండ్ ఇక్కడ పూజ ఆల్మోస్ట్ సెట్ చేసేసి ఇంకా నేను రెడీ అయ్యి వస్తాను, రెడీ అవుతున్నాను. అండ్ రెడీ అయ్యి వచ్చేసి దీపం పెట్టేశాను అనమాట. అలా జరిగిపోయింది. ఇందాక మాట్లాడింది వదిన వాళ్ళ కొడుకు, వాళ్ళు మీరు ఓల్డ్ వీడియోస్లో పానీపూరి ఛాలెంజ్లో అక్కడ కనిపిస్తారు. నేను ఒకరోజు నా ఫ్యామిలీ అంతా ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆ రోజు అందరి గురించి డీటెయిల్గా చెప్తాను. ఇంకా మీరు ఈ వీడియో కంటిన్యూ చేసేసి చూసేసి లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకొంచెం ఖుషి అయిపోతాను. అండ్ ఒక అప్డేట్ ఉంది, అదేంటంటే గివ్ అవే అంటున్నా కదా, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు ఇస్తాను, ఎక్కడ ఇస్తాను, ఎలా ఇస్తాను మొత్తం చెప్పేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ చెప్నాన్న. బాయ్. అత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి please. Okay, bye. Bye. ఇక్కడ చైర్లో కూర్చుందేమో మా అత్తమ్మ. అండ్ ఇక్కడ నిల్చుంది వచ్చేసి మంజు. మంజు అంటే మా ఇంట్లో చాలా ఇయర్స్ నుంచి పనిచేస్తుంది, తను కూడా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే.